మంది ఆ ప్రాంతానికి ఏదో విధంగా స్వచ్ఛందంగా వచ్చి సేవలు చేస్తున్నారు. మరి మీకెందుకు గుర్తు రాలేదు మీ బాధ్యత? గుడివాడ అమర్నాథ్ గారి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇదే. ఎక్కడ చూసినా భవనాలు ఖాళీగా ఉన్నాయి. ఐటీ శాఖ మంత్రిగా మీరు అక్టోబర్ 1వ తారీఖు నుంచి ఇన్ఫోసిస్ విశాఖపట్నంలో ప్రారంభిస్తారని చెప్పి చాలా పెద్ద ప్రకటన చేశారు. ఇవాళ అక్టోబర్ 13, ఏమైపోయింది ఇన్ఫోసిస్? 1000 మంది ఉద్యోగాలతోటి ఇన్ఫోసిస్ అక్కడ ప్రారంభిస్తారని ఆ రోజు చెప్పారు. కానీ వాస్తవం ఏంటి? అందులో ఒక్క ఉద్యోగం కూడా కొత్తది కాదు. ఉత్తరాంధ్రలో నివసిస్తున్న 1000 మంది ఉద్యోగస్తుల కోసం వాళ్ళు టెంపరీగా ఏర్పాటు చేస్తామని ముందుకొస్తే అది కూడా ప్రభుత్వం నుంచి సరిగ్గా స్పందించకపోతే వాళ్ళు ఇంకా ఓపెన్ చేయలేదు. మీరు దయచేసి కేవలం ప్రెస్ కాన్ఫరెన్స్లకి రాజకీయ విమర్శలకి మీ సమయం వెచ్చించకుండా మీ శాఖ పైన మీరు పట్టు తెచ్చుకుని ప్రజలకు ఉపయోగపడే విధంగా, మన రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా మీరు సమయం కేటాయించుకుంటే బాగుంటుంది. జనసేన పార్టీ ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నిలబడి నిజాయితీగా పనిచేయడమే కాకుండా సమస్య పరిష్కారం కోసం క్షేత్రస్థాయిలోకి వస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఉత్తరాంధ్రలో ఉన్న సమస్యలపైన ఖచ్చితంగా ఈ 3 రోజుల పర్యటనలో పవన్ కళ్యాణ్ గారు ఈ ఇష్యూస్ పైన మాట్లాడతారు. సామాన్యుల కోసం ఆయన నిలబడతారు. పార్టీ కార్యక్రమాలు అడ్డుకుంటే అది సబబు కాదు. మీ కార్యక్రమాలు మీరు చేసుకోండి. జనసేన పార్టీ కార్యక్రమాలు మేము చేయాల్సిన కార్యక్రమాలు మేము చేసుకుంటాం. అంతేగాని రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజాస్వామ్యంలో హేతుబద్ధం కాదు. సామాన్యుడి కోసం నిలబడండి. తప్పకుండా మీరు విశాఖపట్నంలో జరుగుతున్న భూదందాల గురించి, కబ్జాల గురించి, ఎంత అన్యాయానికి సామాన్యులు గురయ్యారో, ఎన్ని బెదిరింపులు గురయ్యారో వీటన్నిటినీ ఎండగడతాం. వీటి గురించి మీరు మాట్లాడండి. మీరందరూ కూడా 15వ తారీఖున మీరు ఏదో అద్భుతమైన గర్జన చేయబోతున్నారే, 15వ తారీఖున గర్జన చేయబోయే ముందు మీరు ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసి ఎస్ఐటి రిపోర్టు బహిర్గతం చేయమని ముందు మీరు డిమాండ్ చేయండి. జనసేన పార్టీ మీకు మద్దతు పలుకుతుంది. పార్టీ పరంగా మేము నిలబడతాం. పర్యావరణాన్ని మనం ప్రొటెక్ట్ చేయాలి, పరిరక్షించుకోవాలి, సామాన్యుడి కోసం నిలబడాలి. సామాన్యుడు ఎదుర్కొన్న సమస్యల గురించి పరిష్కారం కోసమే జనవాణి కార్యక్రమం. అందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనండి. దయచేసి ఈ పర్యటన అద్భుతంగా జరగాలని మనస్ఫూర్తిగా నేను మరొకసారి మన జన సైనికుల్ని, మన వీరమహిళల్ని, మన నాయకులందరినీ కూడా పేరు పేరున కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఉత్తరాంధ్ర పర్యటన 15, 16, 17 తేదీల్లో విశాఖపట్నంలో రాష్ట్ర వ్యాప్తంగా మనం నిర్వహిస్తున్న జనవాణి కార్యక్రమం 16వ తారీఖున నిర్వహించబోతున్నాం. వీటితో పాటు 15వ తారీఖున విశాఖపట్నం జిల్లాకు సంబంధించిన నాయకులు, వీర మహిళలు మీరందరూ కూడా కలిసికట్టుగా ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి కార్యక్రమంలో మీరు హాజరవ్వండి. మన పార్టీ అధ్యక్షులకి ఘనస్వాగతం పలకండి. 4 గంటలకి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ చేరినప్పుడు మీరందరూ కూడా